ini puja puja jagat guru jasad guru sri 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 swand bhati swandwari padavat maluku bhakti purvaka satukoli pranam arpinchi alagune kshetra adhishtana devamu sri virabhadra swandwari ki namaskarinchi mee andariki kuda sadguru devula subhasisulu prarambhamlo mangalacharana purvakanga gurunama sankirtana prarambham cheddamu andu gurunama sankirtana chi durgaka om tatsat Guru Deva, Shivananda Parvati Guru Deva. Guru Deva, Guru Deva, Shivananda Parvati Guru Deva. Sankaranandagiri Guru Deva. Guru Deva, Guru Deva, Shivananda Parvati Guru Deva. Guru Deva, Shivananda Parvati Guru Deva. Sankata Harana Guru Deva. Sankata Harana Guru Deva. Sankara Rupa Guru Deva. Sankara Rupa Guru Deva. Sankata Harana Guru Deva. Sankata Harana Rupa Guru Deva, Sankara Rupa Guru Deva, Shanti Dayaka Guru Deva, Shanti Dayaka Guru Deva, Shanti Dayaka Guru Deva, Shanti Dayaka Guru Deva, Saranam Saranam Guru Deva, Saranam Saranam Guru Deva, Saranam Saranam Guru Deva, Saranam Saranam Guru Deva. Guru Deva, Guru Deva, Shivananda Parvati Guru Deva. Guru Deva, Guru Deva, Shivananda Parvati Guru Deva. Shivananda Parvati Guru Deva. Shivananda Parvati Guru Deva. Trigunatita Guru Deva. Trigunatita Guru Deva. Trimurti Rupa Guru Deva. Trimurti Rupa Guru Deva. Trimurti Rupa Guru Deva. Trimurti Rupa Guru Deva. Trigunatita Guru Deva. Trigunatita Guru Deva. Bhakta Brahma Rupa Guru Deva. Bhakta Brahma Rupa Guru Deva. Bhakta Brahma Rupa Guru Deva. Sri Ramachandra Guru Deva, Sri Ramachandra Guru Deva,
Parati Sudeva Ramsey Namah Parati Padera Ramahare Om Sri Guru Bhyo Namah Param Pavitra Venati Venti Ipunnama Roju Ipunnama Hampaya Punnama Atavanti Hampaya Punnama Roju Manam Andaru Kuda Guru Sannidhilo ఈ సత్సంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అందరూ కూడా మొట్టమొదట మీ అందరికీ కూడా శుభకృత్నామ సంవత్సర కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ చైత్ర మాసము పవిత్రమైనటువంటిది ఎందుకని చెప్పేసి అంటే ఉగాది ఈ మాసంలోనే వచ్చింది, శ్రీరామనవమి ఈ మాసంలోనే వచ్చింది, అంపై పున్నమ ఈ రోజు మాసంలోనే వచ్చింది. అలాగే ఇంకా చాలా చాలా పండుగలు వస్తున్నాయి కాబట్టి ఈ చైత్ర మాసము పరమ పవిత్రమైనటువంటి మాసము. ఈ చైత్ర మాసము అటువంటి చైత్ర మాసంలో మననే మనసు అయిపోయింది, శ్రీరామనవమి మననే అయిపోయింది. శ్రీరామనవంలో తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఒకటి ఉంది, అది ఏమిటి అని చెప్పేసింది అంటే అలాగున సీతాదేవి రామచంద్రుడి సన్నిధిలో ఉన్నంత వరకు, రామచంద్రుడి సమీపంలో ఉన్నంత వరకు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండగలిగింది. అయితే ఎప్పుడైతే బంగారు జింకలు చూసిందో, లోకంలో బంగారు జింకలు ఉంటాయా అంటే లోకంలో బంగారు జింకలు ఉండవే ఉండవు. కానీ ఆ బంగారు జింకను చూసి మోహాన్ని పొంది మాయను పొంది మాయా ప్రభావితురాలై రామ నాకు ఆ బంగారు జింక కావాలి, నాకు ఆ బంగారు జింక కావాలని కోరిందట. లక్ష్మణుడు చెప్పాడట, అన్నా లోకంలో బంగారు జింకలు ఎక్కడా ఉండవు, ఇది రాక్షస మాయా, వద్దు వద్దు వెళ్ళొద్దు అన్నయ్యా అని చెప్పేసి లక్ష్మణుడు చెప్పాడట. కానీ నాయన మీ సీత అన్న మీ వదిన అడుగుతుంది నాయన, ఎప్పుడు ఏ కోరిక కోరలేదు కాబట్టి ఈ కోరిక ఒక్క కోరిక కోరింది, అది నిజమైన బంగారు జింక అయితే తీసుకొని వస్తాను, రాక్షసమాయ అయితే అక్కడ రాక్షసు సంహారం చేసి వస్తానని చెప్పేసి రామచంద్రుడు బయలుదేరాడట. ఆ రామచంద్రుని సన్నిధిలో ఉన్నంత వరకు సీతాదేవి సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండింది. ఎప్పుడైతే ఆ రామచంద్రుడు దూరమైపోయిందో, రామచంద్రుడు దూరమైపోయినాడో, మరి సీతాదేవి మీ అందరికీ తెలిసే రావణాసురుడు తీసుకుని పోవడము ఎన్ని కష్టాలు పడిందనే విషయము మీకు అందరికీ తెలిసే. కాబట్టి పరమాత్మ సన్నిధిలో ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటాము, గురు సన్నిధిలో ఉంటేనే సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటాము. ఎందుకని చెప్పేసి అంటే నిజంగా మనమంతా అదృష్టవంతులే చెప్పుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే ఈ రాగున మరి ఈరోజు మన గురు దర్శనకి వెళితే ఆ గురువులు మనం పలకరిస్తారు, మాట్లాడిస్తారు. కానీ చాలామంది గురువులు దగ్గరికి కూడా రానివ్వరు, దగ్గరికి రానిచ్చినా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇందువల్ల మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, నాయన వాళ్ళు దర్శనం కావాలంటే 5,000 రూపాయలు ఇచ్చుకోవాలి, వాళ్ళు పాదాలు ముట్టి నమస్కారం చేయాలంటే 10,000 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. కానీ మన అదృష్టం ఏమిటో మన పుణ్యం ఏమిటో కానీ 2 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా హాయిగా వాళ్ళ పాదాలు ముట్టి నమస్కారం చేసుకోవచ్చు. ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టము, ఆ పుణ్యము. తర్వాత ఇంకా ఉపదేశానికైతే 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా అలాగున వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనం మాత్రం స్వామి దగ్గర హాయిగా మంత్రోపదేశాన్ని పొందుతూనే ఉన్నాము. ఇదంతా కూడా మన అదృష్టమే తప్ప, మన పుణ్యమే తప్ప. అలాగున స్వాముల వారి ఇదంతా ఏమిటి అని చెప్పేసి అంటే స్వాముల వారి దయా సముద్రుడు. మన పైన ఎంత దయ ఉందో ఏమో తెలియదు, కానీ ఎంత కరుణ ఉందో ఏమో తెలియదు, కానీ అలాగున మంత్రోపదేశము చేస్తున్నారు, అందరికీ దర్శనము ఇస్తున్నారు, అందరికీ పాద నమస్కారం కూడా చేయించుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా మన పుణ్యమే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సరే, ఇది చైత్ర మాసము, ఈ పున్నమ రోజు మనం గురు సన్నిధిలో ఇలాగున నేను ఇంత నేను ఒక మాట చెప్పాను మీకు, అది ఏమిటి అని చెప్పేసి అంటే మన మొబైల్లో ఒక 2 రోజులు వాడినామంటే అది వీక్ అయిపోతుంది, అది ఏమాత్రం పనిచేయకుండా పోతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే రీఛార్జ్ పెడితే ఆ మొబైల్లో మళ్ళీ పనిచేస్తుంది. అలాగున మనం కూడా నెల ఈరోజు వస్తాము, దర్శనం తీసుకుంటాము, భజన చేస్తాము, తర్వాత వారి ఉపన్యాసాలు వింటాము, అలాగున ఒక కొత్త శక్తిని పొంది మనం వెళ్ళిపోతాము. నెల రోజులు ఉండేటప్పటికీ రాను రాను మన శక్తి అంతా ఏమైపోతుంది అంటే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత ఆ మళ్ళీ పునం వచ్చేటప్పటికీ నీరసపడిపోతాము, బలహీనులైపోతాము. ఆ మళ్ళీ ఆ పునం రోజు వచ్చి మళ్ళీ గురుదర్శనం చేసుకొని అలాగున వారి మాటలు విని తర్వాత వెళితే మనకు మళ్ళీ బలాన్ని పుంజుకుంటాం. కాబట్టి రీఛార్జ్ అయినట్టుగా, మొబైల్కి రీఛార్జ్ అయినట్టుగా మనం కూడా వారి దర్శనం ద్వారా, వారి స్పర్శనం ద్వారా మనమందరూ కూడా మళ్ళీ రీఛార్జ్ని పొంది, శక్తిని పొంది బలవంతులై వెళుతూ ఉన్నాము. నిజంగా కూడా ఇదంతా మన అదృష్టమే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. సరే, ఈరోజు విషయం ఏమిటంటే భక్తి భావానుకూలనే గురు శంభులింగ,
కాబట్టి నాయన నీ గురువు కానీ నీ పరమాత్ముడు కానీ నిశ్చయం కానీ మరి నీకు అనుకూలం కావాలి అని చెప్పేసి అంటే నీ నీ ఇష్టానుసారంగా నడుచుకోవాలి అని చెప్పేసి అంటే మరి స్వామికి ఏమి అర్పించాలి అని చెప్పి ఏమి అర్పించాలి అని చెప్పేసి అంటే నాయన స్వామి భక్తి ప్రియుడే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలి. అందుకే బసవన్న గారు ఏమన్నారంటే భక్త ప్రియను నమ్మ కుడల సంగమదేవుడు అని చెప్పేసి అన్నారు. నాయన మా భగవంతుడు మా కుడల సంగదేవుడు భక్తి ప్రియుడే తప్ప కానుకలు ఇస్తే మాత్రము తీసుకునేవాడు కానే కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకని చెప్పేసి అంటే ఒకసారి ఉత్తరప్రదేశ్ నుంచి నలుగురు పెద్ద రాజకీయ నాయకులు వచ్చినారు. నలుగురు రాజకీయ నాయకులు వచ్చినారు తిరుపతికి వచ్చినారు. ఆ తిరుపతికి వచ్చి ఒక్కొక్కరు 50 లక్షల రూపాయల చెక్కు 50 లక్షల రూపాయల చెక్కు నలుగురు కూడా ఒక్కొక్కరు ఆ తిరుపతి వెంకటరమణ స్వామి ఆ సన్నిధిలో సమర్పించి వెళ్ళిపోయినారు. ఎందుకు సమర్పించారంటే భక్తులు సమర్పించినారంటే భక్తితో సమర్పించినటువంటిది కాదు, వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి 50 లక్షల రూపాయల చెక్కులు మరి తిరుపతి వెంకటరమణ స్వామి సన్నిధిలో సమర్పించి వెళితే నలుగురు ఓడిపోయినారు వాళ్ళ పార్టీనే ఓడిపోయింది. కాబట్టి అలాగే భగవంతుడు డబ్బును స్వీకరించేవాడు మాత్రం కాదు, మనం అర్పించే కానుకలు స్వీకరించేవాడు కాదు. మరి ఏమిటి అని చెప్పేసి అంటే భక్తి భావానుకూలని గురు శంభులింగ, భక్తి భావానికి మనలో ఉన్నటువంటి విశ్వాసానికి మనలో ఉన్నటువంటి నమ్మకానికి మనలో ఉన్నటువంటి భక్తికి స్వామి మెచ్చుకుంటాడే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. భక్తి 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 అంటే ఏమిటి అని చెప్పేసి అంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ స్వరూప అని చెప్పేసి ఇలాగ నారద మహర్షి మనకు ఒక మాట చెప్తాడు. నాయన భక్తి భక్తి అంటే ఏమి తెలిసినా నాయన ప్రేమయే తప్ప ఇంకోటి కాదు కాదు అని చెప్పేసి అన్నారు. అలాగే భార్య పైన మనందరికీ ప్రేమ ఉంటుంది, దాన్ని మోహము అని చెప్పేసి అంటారు. తర్వాత బిడ్డల పైన కొడుకుల పైన ప్రేమ ఉంటుంది, దాన్ని వాత్సల్యం అని చెప్పేసి అంటారు. తర్వాత డబ్బు పైన మనకు ప్రేమ ఉంటుంది, దాన్ని ఆశ అని చెప్పేసి అంటారు. కాబట్టి అలాగే ఇలాంటి ప్రేమ ఎలాగ ఉందో అలాంటి ప్రేమయే భగవంతుని పైన ఉంటే దాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటే ఆ భగవంతుని పైన ప్రేమ ఉంటే దాన్ని భక్తి 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 అని చెప్పేసి అంటారు. కాబట్టి భగవంతుని పైన మనం ఏమి కలిగి ఉండాలి అని చెప్పేసి అంటే ప్రేమను కలిగి ఉండాలి తప్ప, భక్తిని కలిగి ఉండాలి తప్ప, నమ్మకం కలిగి ఉండాలి తప్ప ఇంకోటి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేనేలేదు. ఎందుకని చెప్పేసి మీరు అంత బాగా అర్థం చేసుకోండి, ఆకాశంలో పక్షులు వెళుతూ ఉంటాయి, ఆ పక్షి కింద పడాలి అని చెప్పేసి అంటే తుపాకీ బట్టి తుపాకీలు గుండె లేకుండా కాలిస్తే అది ప్రయోజనమే లేదు. ఎన్నిసార్లు కాల్చినా పక్షి మాత్రం కింద పడనే పడదు. కానీ ఆ తుపాకీలో గుండె పెట్టి ఆ కొట్టినాము అని చెప్పేసి అంటే ఆ పక్షి కింద పడిపోతుంది. కాబట్టి అలాగున భక్తి లేకుండా మీరు మన జాబులు రా ఇప్పుడు మొబైల్ వచ్చినాయి కాబట్టి జాబులు తగ్గిపోయాయి అనుకోండి, ఇందువల్ల మీద జాబులు ఎక్కువగా రాసుకునే వాళ్ళము. తర్వాత ఎంత పెద్ద జాబ్ అయినా దాని కింద చిన్న అడ్రస్ ఉంటే మన మీరు ఆ జాబ్ ఎంత పెద్దదైనా అమెరికాకైనా వెళుతుంది, లండన్కైనా వెళుతుంది, ఇంగ్లాండ్కైనా వెళుతుంది, ఆస్ట్రేలియాకైనా వెళుతుంది. కానీ జాబ్ ఎంత పెద్ద ఎంత చిన్న జాబ్ అయినా దానికి అడ్రస్ లేకపోతే మాత్రమో అది పక్క ఊరికి కూడా వెళ్ళనే వెళ్ళదు. కాబట్టి అలాగున అడ్రస్ ఎంత ముఖ్యమో అలాగనే మన భగవంతుడు కూడా మెచ్చుకోవడానికి ఏది ముఖ్యమో అని చెప్పేసి అంటే భక్తియే ముఖ్యమో భక్తియే ముఖ్యమో అని చెప్పేసి అన్నారు. ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు ఉపన్యాసం అయిన తర్వాత గొడుసుపల్లి భక్తురాలు గాజులు రత్నమ్మ భక్తి తులాభార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. అది ఏ భగీ తులాభార కార్యక్రమం అంటే భక్తి తులాభార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. మీకు అందరికీ తెలుసు ముందు తులాభారం ఎవరు చేశారు అని చెప్పేసి అంటే రుక్మి సత్యభామ చేసింది, తులాభారం చేసింది. ఎట్లా చేసింది అని చెప్పేసి అంటే ఆమె ఆ భర్త తనకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి అలాగే పతివ్రతమని ఒక వ్రతం చేసిందట. ఆ వ్రతం చేసి ఏం చేసింది అంటే ఆ శ్రీకృష్ణ తన భర్తను శ్రీకృష్ణ పరమాత్మను అలాగే దానం చేసిందట. నారద మహర్షి దానం చేసిందట. ఏమయ్యా దానం చేస్తుంది చో చేయవచ్చురా అని చెప్పేసి అంటే అమ్మా దానం చేయవచ్చు, మళ్ళీ ఆ భర్త తూకం ఎంత తూకం ఉంటుందో అంత తూకం కలిగినటువంటి అలాగే వస్తువులు కానీ బంగారం కానీ ధనాన్ని కానీ ఏదైనా ఇచ్చి భర్తను వెనుకకు తీసుకోవచ్చు అని చెప్పేసి అనేటప్పటికీ సత్యభామ తన దగ్గర శమంతకమణి ఉంది. శమంతకమణి అని చెప్పేసి అంటే 8 మణువుల బంగారము ఇచ్చే శమంతకమణి ఉంది. కాబట్టి నా ఇంట్లో చాలా కావలసినంత బంగారం ఉంది. కృష్ణ పరమాత్మ ఎంత తూకం ఉంటాడు? 70 కేజీలు ఉంటాడు. రోజుకు నా ఇంట్లో 8 మణువుల బంగారము ఇచ్చే సమంతకమనే ఉంది, కాబట్టి నాకేం తక్కువ అనే అహంకారంతో గర్వంతో ఆ భర్తనే దానం చేసిందట. ఆ భర్తను దానం చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ వేసినా కృష్ణ పరమాత్మ తూగనే తూగలేదట. మరి చిత్త చివరికి రుక్మిణీదేవి వచ్చి ఒక భక్తితో ఏం చేసిందంటే ఒక తులసి దళం వేసినప్పటికీ ఆ తులసి దళానికే మరి శ్రీకృష్ణ పరమాత్మ తూగిపోయినాడట.
తూగిపోయినాడు. అంటే స్వామి దేనికి ప్రియుడు, దేనికి తూగుతాడు అని చెప్పేసి అంటే భక్తికి తూగుతాడే తప్ప మరి సత్యభామ అర్పించే బంగారు కానుకలు కానీ లేక బంగారు వస్తువులు కానీ స్వామి తూగడం అని చెప్పేసి అర్థము. ఒకసారి ఏమైపోయింది అని చెప్పేసి అంటే అలాగున కుబేరుడు ఒక పెద్ద వ్రతం చేస్తున్నాయట. ఎందుకని చెప్పి ఈ కాలం ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే పేదవాళ్ళు సత్యనారాయణ చేసినా రుద్రాభిషేకం చేసినా వెళ్ళే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు మాత్రము అలాగే పిలవకపోయినా వాళ్ళు ఏదో ఇంట్లో నామకరణం చేస్తున్నారన్నా లేదా ఏదైనా పేరు చేస్తున్నారన్నా అందరూ వెళ్ళి వెళ్తారు. ఎందుకంటే రేపు ఎక్కడ కేసులు ఎదిరికిస్తాడో ఏమైనా భయంతో అందరూ వెళుతూనే ఉంటారు. కాబట్టి అలాగే కుబేరుడు కూడా ఒక వ్రతం చేస్తున్నాయట, ఒక పూజ చేస్తున్నాయట. ఆ పూజను చేస్తూ అందరినీ పిలిపిస్తున్నాయట. అందరినీ పిలుస్తూ ఆ కుబేరుడు కైలాసానికి కూడా వెళ్ళాయట. కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆహ్వానించాయట. పరమేశ్వరు చెప్పాయట, నాయన నేను ఎప్పుడు మౌనంలోనే ఉంటాను, ధ్యానంలోనే ఉంటాను, కాబట్టి నేను రాలేను లే నాయన, నీవు హాయిగా చేసుకో అని చెప్పేసి పరమేశ్వరుడు ఆశీర్వదించి పంపించాయట. కుబేరుడు సంతోషించి ఇంటే బాగుండేది, లేదు స్వామి మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి అన్నాట. నేను లేదు నాయన నేను రావడానికి వీలు కాదు అని చెప్పేసి అంటే స్వామి మీరు రాకపోయినా పర్వాలేదు స్వామి, మీ తరఫున ఎవరినైనా పంపించండి స్వామి అన్నారట. సరే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడట, నాయన నా తరఫున గణపతి వస్తా, మా గణపతి వస్తాడు, బాలగణపతి వస్తాడు. ఆ బాలగణపతి వచ్చిన ఆ బాలగణపతికి ఇలాగ ఏం కావాలి అని మాత్రం అడగద్దు నాయన, ఏం కావాలి అని మాత్రం అడగద్దు నాయన, ఊరికేనే మా గణపతిని అలాగను గౌరవించి పంపిస్తే చాలు అని చెప్పేసి అన్నాయట. సరే గణపతి వెళ్ళాయట, కుబేరుడు చేసే వ్రతానికి వెళ్ళాయట. కుబేరుడు చేసే వ్రతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అంటే అందరికీ ఆ కుబేరుడేమో వాళ్ళ స్థాయిని బట్టి అన్ని డబ్బు బంగారు కానుకలు బంగారు వస్తువులు అన్నీ ఇస్తూ ఉన్నాయట. అలాగే గణపతి వచ్చిన వెంట గణపతి, నాయన నేను వెళ్ళి వస్తాను, మా నాన్నగారు పంపించాలి అని చెప్పేసి అంటే నాయన గణపతి నీకేం కావాలో కోరుకో నాయన అని చెప్పేసి అన్నాయట. నాకేమొద్దు మా నాన్న ఊరికి వెళ్ళి రమ్మన్నాడు అని చెప్పేసి అన్నాట. అట్లా కాదు నాయన నీ వచ్చి ఊరికే వచ్చి వెళ్తే ఎట్లాగా, కాబట్టి నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నాయట. కోరుకొని చెప్పేసి అంటే అప్పుడు గణపతి ఏం చేశాయట, మెడలో ఒక రుద్రాక్ష ధరించాయట. నాయన నాకేమొద్దు ఈ రుద్రాక్ష బరువు కలిగినటువంటి బంగారం ఇస్తే చాలు అని చెప్పేసి అన్నాట. నాయన ఈ చిన్న చిన్న కోరికలు ఎందుకు నాయన, నీకు ఎంత బంగారం కావాలంటే అడుగు నాయన, అంత బంగారం ఇస్తాను అని చెప్పేసి అన్నాట. అంత బంగారం నాకు అవసరం లేదు, ఈ రుద్రాక్ష బరువు ఎంత, ఈ రుద్రాక్ష ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్నటువంటి బంగారం ఇస్తే చాలు అని చెప్పేసి అన్నాట. సరే నీ ఇష్టం నాయన అని చెప్పేసి కుబేరుడు ఏం చేశాయట, త్రాసు తెప్పించాయట. ఒక పక్కనేమో రుద్రాక్ష పెట్టాయట, ఇంకో పక్కేమో ఇంత బంగారం వేశాయట. బంగారం వేశాడు తూగలేదు, మరి ఇంత బంగారం వేశాడు తూగలేదు, మరి ఇంత బంగారం వేశాడు తూగలేదు, ఇంట్లో ఉన్నట్టు బంగారు వస్తువులు అన్నీ వేశాయట తూగలేదు. అప్పుడు గుర్తుకొచ్చిందట, నాయన మా గణపతి వస్తాడు కానీ ఏమి అడగద్దు నాయన, ఏమి అడగద్దు నాయన అని పరమేశ్వరు చెప్పిన మాట గుర్తుకొచ్చాయట. నాయన క్షమించు నాయన గణపతి, ఇలాగ మీ నాన్నగారు ముందే చెప్పారు, మా గణపతి మాత్రం ఏం కావాలని అడగద్దు నాయన అని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను అహంకారంతో నేను ఈ వ్రతం చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, అందరినీ గౌరవించాలి, అందరికీ కానుకలు ఇవ్వాలి అనే అహంకారంతో గర్వంతో నిన్ను ప్రశ్నించాను నాయన, కాబట్టి నా అహంకారం దిగిపోయింది, కాబట్టి నన్ను క్షమించు నాయన అని చెప్పేసి గణపతి కోరాయట. కాబట్టి ఇలాగున భగవంతుడు మరి దేవప్రియుడు అని చెప్పేసి అంటే భక్తి ప్రియుడు తప్ప మనకి ఇచ్చే ధనానికి మాత్రము స్వామి తూగేవాడు కాదు. అందుకే భగవంతుడు ఏమన్నారంటే భక్త్యా త్వరణ్య శక్య అహమేవం విదోర్జున జ్ఞాతం ద్రష్టుంచి తత్వేన ప్రవేశించ పరంతప అని చెప్పేసి అన్నారు. భగవంతుడు చూడాలన్నా, భగవంతుడు ప్రవేశించాలన్నా, లేక భగవంతుడు ఐక్యం కావాలన్నా భక్తితో మనం సాధ్యమైనట్టుగా మిగిలిన దేనితో కూడా వేదంతో వేద పారాయణ ద్వారా కానీ యజ్ఞములు ఆచరించడం ద్వారా కానీ లేక మరొక దేని చేత కూడా సాధ్యం కాదు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి భక్తి ఏం కావాలంటే భక్తి కావాలి. ఎందుకని చెప్పి అంటే భగవంతుడు ఒక మాట చెప్పాడు, భక్తి అహం సులభ పార్త అని చెప్పేసి ఒక మాట చెప్తాడు కృష్ణ పరమాత్మ. అర్జున ఇలాగ నేను దేనికి సులభంగా వశమవుతాను అని చెప్పేసి అంటే భక్తికి వశమైనట్టుగా మరి దేనికి వశం కాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనకేముండాలి అని చెప్పేసి అంటే నిర్మలమైన భక్తి ఉండాలి, నిశ్చలమైన భక్తి ఉండాలి. అందుకనే నిజగుణ శివులు ఏం చెప్పారు అంటే తర్వాత జవన ధాళియ కెడుసు భక్తి గెలువదే చంద అమమ అని చెప్పేసి ఒక మాట అన్నాడు నిజగుణ శివులు. అంటే అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే మన పైన ప్రతి ఒక్కరు దాడి చేస్తూనే ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తారు, పోలీస్
వాళ్ళు ట్యాక్స్ దాడి చేస్తారు, ఎవరెవరో మనపై అంతా కూడా దాడి చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేతో రికమెండేషన్ ఇచ్చి లేదా మినిస్టర్తో ఫోన్ చేయించి ఆ దాడి నుంచి మనం తప్పించుకోవచ్చు. కానీ యమధర్మరాజు వచ్చి నీపై దాడి చేసినాడంటే మాత్రము నువ్వు తప్పించుకోవడానికి వీలేదు, వెళ్ళిపోవాల్సిందే. ఎందుకని చెప్పేసి అంటే, గుంటూరులో ఒక డాక్టర్ గారు ఆ డాక్టర్ గారి ఇంట్లో అందరూ డాక్టర్లే, భార్య డాక్టరే, కొడుకు డాక్టరే, కొడలు డాక్టర్లే, అందరూ డాక్టర్లేనట. కానీ ఆ డాక్టర్కి ఏమైనట్టు మామూలు జ్వరం వచ్చింది, టైఫాయిడ్ కాదు, మలేరియా జ్వరం కాదు. ఆ గుంటూరులో ఉండే డాక్టర్లు అందరూ కూడా డాక్టర్ ఇంట్లోనే ఉన్నారట. కానీ డాక్టర్ ఒక రోజు ఉన్నాడు, రెండవ రోజు గుంతకాలకి తీసుకొని వెళ్ళిపోయినాడట. అంటే అర్థం ఏమిటింది, అందరు డాక్టర్లు అయినా మరి ఆయన బతికించినారంటే బతికించలేరు అని చెప్పేసి అర్థము. కాబట్టి యమధర్మరాజు వచ్చి రైట్ చేసినాడు అని చెప్పేసి అంటే తప్పించుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు, వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆ యమధర్మరాజు రైట్ చేస్తే కూడా తప్పించుకోవడానికి మార్గం ఉంది అని చెప్పేసి అన్నారు. అది ఏ మార్గం అని చెప్పేసి అంటే భక్తి మార్గము. మార్గంబులన్నిటిలో భక్తి మార్గమే చాలా సులభమైనది ఓయి మనసా. ఎందుకంటే జ్ఞానయోగం ఉంది, ధ్యానయోగం ఉంది, ఆత్మయోగం ఉంది, తపోయోగం ఉంది, ఇవన్నీ చాలా కష్టమైందే. కానీ భక్తి కలిగి ఉండడం మాత్రము చాలా చాలా సులభం అని చెప్పేసి అన్నారు. భక్తికి ఏమి కష్టపడనక్కర్లేదు, భక్తికి ఏమి డబ్బు అవసరం లేదు, భక్తికి వయస్సు అవసరం లేదు, భక్తికి ఇంకోటి ఏమీ అవసరం లేదు. కాబట్టి ప్రేమ ఉంటే చాలు, ప్రేమ ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము సులభంగా కలుగుతుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి భక్తి భావానుకూలనే గురు శంభులింగ. కాబట్టి ఆ గురు శంభులింగుడు గురువు కానీ శంభులింగ పరమాత్మ కానీ మనకు అవసరం కావాలి అని చెప్పేసి అంటే అనన్యమైన భక్తి ఉంటే చాలు, నిర్మలమైన భక్తి ఉంటే చాలు, నిశ్చలమైన భక్తి ఉంటే చాలు. కానీ మన భక్తి నిశ్చలంగా మాత్రము ఎప్పటికీ ఉండనే ఉండదు. అది ఎలాంటి భక్తి ఉండదంటే చంచలంగా ఉంటుంది. ఇప్పుడున్న భక్తి ఇంకా ఒక క్షణానికి ఉండదు, ఒక క్షణాలు ఉన్న భక్తి ఇంకా రెండు క్షణాలకు ఉండనే ఉండదు, ఆ భక్తి మారిపోతూ ఉంటుంది. అట్లా కాదు, నీ భక్తి గురువు ఎందు కానీ దైవం ఎందు కానీ ఎలాంటి భక్తి ఉండాలి అంటే నిశ్చలమైన భక్తి ఉండాలి, నిర్మలమైన భక్తి ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకు అని చెప్పేసి అంటే ఒకసారి ఏమైంది అంటే ఒక సాధువు ఒక సత్పురుషుడు భిక్షకు వెళ్ళాడట. ఒక సేట్ గారి ఇంటికి భిక్షకు వెళితే సేట్ చూశాయట, స్వామిని చూశాయట. స్వామిని చూస్తే అయ్యో స్వామి, అందరిలాగా అందరి భిక్షకుల్లాగా మీరు బయట నిలుచుకుంటే ఎట్లా స్వామి, లోపలండి అని చెప్పేసి లోపలికి ఆహ్వానించాయట. లోపలికి ఆహ్వానిస్తే ఆ స్వామి అన్నట, నవ్వుదు నాయన, నేను బయటే ఉంటాను నాయన, నువ్వు ఏది అర్పిస్తావో దాన్ని భక్తిగా తీసుకుపోతాను అని చెప్పేసి అంటే, లేదు స్వామి, మీలాంటి వాళ్ళు బయట ఉండడం ఏమైనా న్యాయమా అని చెప్పేసి లోనికి పిలుచుకుని వెళ్ళాయట ఆ సేట్. సరే లోని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఏం చేస్తున్నాయట సేట్ అని చెప్పేసి అంటే ఒక ఎర్రనైనటువంటి వజ్రాన్ని దాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాయట. పరీక్ష చేస్తూ ఉంటే ఏమైపోయింది, ఆ స్వామితో మాట్లాడుతున్నాయట, స్వామి మీ పాద పూజ చేసి తర్వాత మీకు ఏదైనా భక్తిగా కానుకలు ఇస్తాను స్వామి, తీసుకువెళ్ళండి అని చెప్పేసి ప్రార్థించాయట. ఇంతలో ఏమైపోయింది, లోపల నుంచి భార్య యొక్క కొడుకులు ఎవరు పిలిచారట, లోనికి వెళ్ళాయట. ఆ రత్నాన్ని టేబుల్ పైన పెట్టి అలా లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కోడి ఉందట. ఆ కోడి ఎర్ర రత్నాన్ని చూసి ఇది మాంసం ముక్క అనుకుని ఆ కోడి మింగేసిందట. ఆ కోడి మింగేసిన తర్వాత సాధువు చూచాయట, సాధువు చూసి అదే కోడి మింగింది అని చెప్పేసి అనుకున్నాయట. ఇంతలో మళ్ళీ సేటు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ ఎర్రని రత్నం కనిపించలేదు. ఎవరి రత్నం కనిపించకపోయేటప్పటికి ఏమైపోయింది అని చెప్పేసి అంటే వెంటనే అడిగాడు, స్వామి ఇక్కడ రత్నం ఉంది కదా అని చెప్పి అన్నాడు. అవునైనా ఉండింది అని చెప్పేసి అన్నాడట. స్వామి ఇది కనిపించలేదు, మీరే తీశారేమో స్వామి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడట. నాయన నేను తీయలేదు అని చెప్పేసి అన్నాడట. లేదు స్వామి ఎవరైనా వచ్చారా అన్నాడట. నాయన ఎవరు రాలేదు అని చెప్పేసి అన్నాడట. స్వామి ఎవరు రాకపోతే మీరు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే స్వామి అని చెప్పేసి అన్నాడట. నాయన నేను తీయలేదు అని చెప్పేసి అన్నాడట ఈ స్వామి. స్వామి మీరు తప్ప ఇంకెవరు తీయడానికి వీల్లేదు స్వామి, ఇస్తారా లేదా అని చెప్పేసి వెంటనే అక్కడ ఒక చాలుకోలు కొరడా ఉంటే ఆ కొరడాతో స్వామిని కొట్టడం ప్రారంభించాయట. చూడండి, ఇంతకుముందు మేము భక్తి, స్వామి మీ పాదపూజ చేస్తాను స్వామి, మీ గౌరవంగా భక్తిగా ఏదైనా కానుకలు ఇస్తాను స్వామి, తీసుకువెళ్ళండి అని భక్తిని ప్రదర్శించినటువంటి స్వామి మరి ఇప్పుడేమైందంటే ఆ స్వామిని కొట్టడమే ప్రారంభించాయట. సరే చిత్త చివరికి ఏమైపోయింది అంటే స్వామిని కొడుతూ చివరికి ఆ కోపం పట్టలేక ఆ సేట్ ఏం చేసినట్టే ఆ కొడ విసిరేసాయట. ఆ కొడ విసిరేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ కోడికి ఆ కొడ తగిలిందట. కొడ తగిలి ఆ మంచి ఆయువు పట్టలో తగిలింది, తగిలి అట్లా కోడి ప్రాణం పెడిచిందట. అప్పుడు స్వామి చెప్పాయట, నాయన ఆ కోడి మింగింది, ఆ కోడి కడుపులో ఉంది నాయన నీ రత్నం అని చెప్పేసి చెప్పాయట. అప్పుడు దాని కోడి కడుపు చూస్తే
కోడి గడుపు గడు కోసి చూస్తే అప్పుడు రత్నం కనిపించట స్వామి ముందే చెప్పింటే బాగుండేదిరా నాయన ఆయన అన్నట అప్పుడు అప్పుడు స్వామి చెప్పాడట నాయన ముందే నేను చెప్పి ఉంటే ఈ కోడి నువ్వు చెప్పి ఉండేవాడివి నా ద్వారా కోడి ప్రాణాలు కోల్పోయి ఉండేది ఆ పాపం నాకు వచ్చి ఉండేది నాయన కాబట్టి నేను చెప్పలేదు చెప్పలేదు అని చెప్పేసి అన్నట అంటే అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే సాధుగమే ఇప్పుడేమో అప్పుడేమో భక్తి ఉండింది ఇప్పుడు ఆ భక్తి ఏమైపోయిందంటే ద్వేషంగా మారిపోయింది శత్రుత్వంగా మారిపోయింది కాబట్టి ఇలాంటి భక్తి ఉంటే మాత్రం ప్రయోజనం లేదు నా గురువు గురువు ఎంత నిశ్చలమైన భక్తి ఉండాలి నీ గురువు వేసే పక్కలో ఉన్నా ఎక్కడ ఉన్నా నా గురువు పవిత్రుడు నా గురువు పుణ్యాత్ముడు నా గురువు ఎటువంటి ఆచారపరుడు నా గురువు ఎటువంటి దురాచారం లేనటువంటి వాడు అన్నటువంటి ఆ భక్తి భావన ఉండాలి అని చెప్పేసి అన్నాడు ఆ భక్తి భావన ఉన్నటువంటి వాడు మాత్రమే అలాగున ఆ గురువు యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారే తప్ప మిగిలిన వారు మాత్రం పొందలేరు అని చెప్పేసి అన్నారు ఎందుకని చెప్పేసి అంటే ఒకసారి ఏమైంది అని చెప్పేసి అంటే అమృతసర్ పంజాబ్ రాష్ట్రము అమృతసర్ అమృతసర్లో ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఇలాగున గురునానక్ గారు కాలకాలం అది ఆ గురునానక్ కాలంలో ఇలాగ రాత్రి పూట అంత సత్సంగం అంతా జరిగిందట సత్సంగం అంతా జరిగిన తర్వాత వచ్చిన భక్తులు అంటారు స్వామి మీకు వయసు అయిపోతుంది స్వామి మీరు అయిన తర్వాత మీరు పోయిన తర్వాత మాకెవరు స్వామి ఎవరు దిక్కు అని చెప్పేసి అన్నారట ఎవరు గురువు అని చెప్పేసి అంటే నాయన మీరంతా ఉన్నారు కదా నిర్ణయించండి అని చెప్పేసి అంటే అక్కడ స్వామికి 22 మంది శిష్యులు ఉన్నారట 22 మంది శిష్యులు నేను స్వామి అవుతాను నేను గురువు అవుతాను అని చెప్పేసి 22 మంది అనడం ప్రారంభించారట అప్పుడు స్వామి అన్నాడట నాయన ఇప్పుడు ఈ విషయం వద్దు నేను ఇంకోసారి మాట్లాడుకుందామని చెప్పేసి అక్కడికి వదిలేసాయట వదిలేసిన తర్వాత ఊర్లోకి బయలుదేరారట ఊర్లోకి బయలుదేరిన తర్వాత శిష్యులంతా ఏమనుకున్నారు స్వామి ఎవరింటికైనా భిక్షకు వెళ్తాడేమో ఎవరింటికైనా పూజకి వెళ్తాడేమో అని చెప్పేసి శిష్యులంతా బయలుదేరారట స్వామి అంటే బయలుదేరారట ఆ స్వామి అంటే బయలుదేరిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి అంటే స్వామి ఆ ఊళ్ళో పేరు పొందినటువంటి మంచి ప్రసిద్ధిగాంచినటువంటి వేసి ఇంటికి వెళ్ళాయట ఒక వేసి ఇంటికి వెళ్ళాయట ఆ వేసి పరం సంతోషించిందట స్వామి పిలిస్తే ఇంటికి రాలే ఈరోజు పిలవకుండానే మా ఇంటికి వచ్చారని చెప్పేసి ఆ వేసి పరమ సంతోషించిందట ఆ సంతోషించిన సంతోషంలో స్వామి మీకు నేను ఏం సేవ చేయాలని చెప్పేసి అలాగే వచ్చి పాదాలు పట్టుకొని ఆ నమస్కారం చేస్తే అప్పుడు స్వామి చెప్పాయట నీవేం సేవ చేయవద్దు నేను ఈరోజు నీ గదిలోనే నీ రూమ్లోనే రాత్రి ధ్యానం చేసుకుంటూ ఉంటాను తపస్సు చేసుకుంటూ ఉంటానని చెప్పేసి అనేటప్పటికి మీ ఇష్టం స్వామి అని చెప్పేటప్పటికి సరే ఆ అమ్మగా ఆ వేసే గదిలో స్వామి కూర్చున్నాట జపం చేసుకుంటున్నాడు ధ్యానం చేసుకుంటున్నాడు ఆ స్వామికి అన్ని సేవలు చేస్తుందట ఈ వేస్య బయట కూర్చున్నటువంటి శిష్యులంతా ఏమైపోయిందట అరే మన స్వామి వేసను చూడటమే తప్పు ఆ వేసతో మాట్లాడడం ఇంకా తప్పు ఆ వేసే గదిలో ఉండడం ఇంకా మహాపాపము మా స్వామి గురువు భ్రష్టుడైపోయినట్టే మా గురువు కంటే మనమే మేలని చెప్పేసి ఒక్కొక్క శిష్యుడు అందరూ వెళ్ళిపోవడము ప్రారంభించారట సరే తెల్లవారింది తెల్లవారేటప్పటికి స్వామి బయటకు వచ్చేటప్పటికి ఒక్క శిష్యుడు ఒక్కడు అమాయకుడైనటువంటి శిష్యుడు మాత్రం ఉన్నాయట ఏమీ తెలియనటువంటి భక్తులు మాత్రం ఒకడు ఉన్నాయట అప్పుడు స్వామి నాయన అందరూ ఏమైపోయారు స్వామి అని చెప్పేసి అంటే స్వామి మీరు భ్రష్టులు అయిపోయినారని చెప్పేసి అందరూ వెళ్ళిపోయినారు స్వామి అని చెప్పేసి అంటే పోలే నాయన నీవెందుకు వెళ్ళలేదని చెప్పి అన్నాట స్వామి నా గురువు పవిత్రుడు స్వామి నా గురువు ఏ సమయంలో కానీ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా గురువు పవిత్రంగా ఉంటాడు స్వామి నా గురువు ఆచారవంతులై ఉంటాడు నా గురువు ఎటువంటి అనాచారం చేయడు దురాచారం చేయడు స్వామి నా గురువు పవిత్రుడుగానే ఉంటాడని చెప్పేసి ఆ భక్తులు చెప్పేటప్పటికీ ఆ భక్తులతో పాటు స్వామి ఆశ్రమానికి వెళ్ళాయట ఆశ్రమానికి వెళ్ళినట్టు భక్తులు అంతా వచ్చారట వచ్చిన తర్వాత నాయన రాత్రి నా తర్వాత ఎవరు అని చెప్పేసి అన్నారు కదా నా తర్వాత ఎవరు అని చెప్పేసి అంటే ఈ భక్తుడే నా తర్వాత గురువు అవుతాడు అని చెప్పేసి అన్నమాట ఆ భక్తి ఆయనకి ఏముంది అంటే నిర్మలమైన భక్తి ఉంది నిశ్చలమైన భక్తి ఉంది మిగిలిన వారికి జ్ఞానం ఉంది కానీ నిశ్చలమైన భక్తి మాత్రం లేదు కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని వాడు పొందలేకపోయినారు ఈ భక్తులు మాత్రం ఏమైపోయినాడు అంటే నిశ్చలమైన భక్తి ఉంది కాబట్టి అలాగే గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగున మరి ఆయన ఏమైపోయినా అంటే గురువు అయిపోయినాడు ముక్తి ప్రదాత అయిపోయినాడు అందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు తాను మోక్షాన్ని పొందిపోయాడు కాబట్టి ఈలాగున భక్తి భావానుకూలని గురు శంభులింగ కాబట్టి గురు శంభులింగ గురువు కానీ శంభులింగ పరమాత్మ కానీ వారి అనుగ్రహం కావాలి అని చెప్పేసి అంటే నాయన నీవు కానుకలు సమర్పించిన అవసరం లేదు లేకపోతే మరి ఇంకోటి ఏమో సమర్పించిన అవసరం లేదు మరి ఏం చేయాలి అని చెప్పేసి అంటే మనం స్వామికి ఏమి అర్పణ చేస్తాము ఏమీ అర్పణ చేయలేము ఎవరేమైనా స్వామి నేను టెంకాయలు కొట్టారంటారేమో టెంకాయలు మీవి కాదు ఎవరి వంటి చెట్టువి అలాగే స్వామికి నేను 108 కడలు అభిషేకం చేసినామంటారు
kalau nilai level ini jepe sente, abis babi bi, kabinet ala guna puno, nih puno swami ini puno rasa pola chat puspa tadi ini cara ntar, puspa level ini ente cuttu bi, kabinet puspa lu kani, nilai lu kani, ilang ane kula, abis matu mana bi kalu, mandi ye mandi jepe sente, prema matu me mandi, bhakti matu me mandi, manusia matu me mandi, anda kaya sengkara cahalwaru, cetas saras jemana ata bhavat ini jepe si, swami, na manusia ini puspa ni matu mo, nih kalpistanu swami ini jepe si anar. అందుకే కులసేకర్ ఆల్వారు ఒక మాట అంటారు ఆ మాట చెప్పి నేను పూర్తి చేస్తాను అది ఏమిటి అని చెప్పేసి అంటే నా స్థాధర్మే నా వసునిచయే నైవ కామోపభోగే యద్యద్ భవ్యం భవత భగవన్ పూర్వ కర్మానురూపం అని చెప్పేసి ఒక మాట అంటాడు స్వామి నారాయణ నీవు నాకు ఏమీ సమర్పించిన అవసరం లేదు నాయన నేను నేది అడగను స్వామి ఎందుకని చెప్పేసి అంటే నాకు ఏది రావాలో అది తప్పకుండా వచ్చే వస్తుంది నా ప్రారంభంలో ఏమి ఉందో అది ఎవరు అడ్డు పెట్టినా ఎవరు ఏమి కాదన్నా తప్పకుండా వచ్చే వస్తుంది కాబట్టి ఎవరు ఏమి అడ్డు పెట్టలేరు కాబట్టి అయితే మీరు మాత్రం ఏదైనా కోరండి కోరండి అంటున్నావు కాబట్టి నేను తాత స్వామిని అడిగిన దాన్ని ఇస్తే చాలు అని చెప్పేసి అన్నారు అది ఏమిటి అంటే నిశ్చల భక్తి రస్తు స్వామి నిశ్చలమైన భక్తిని మాత్రం ప్రసాదిస్తే చాలు స్వామి అని చెప్పేసి ఆ కులశేఖర్ ఆళ్వారు కోరుకున్నారట కాబట్టి అలాగున నాకు భగవంతుని మనమందరం మెప్పించాలి అని చెప్పేసి అంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి అంటే ఏం కావాలి అని చెప్పేసి అంటే నిర్మలమైన భక్తి ఉండాలి నిశ్చలమైన భక్తి ఉండాలి ఒక మాట చెప్పేసి నేను పూర్తి చేస్తున్నాను అది ఏమిటి అని చెప్పేసి అంటే శంకరాచార్యుల వారు తపస్సు చేశారట ఆ తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైనట శివుడు ప్రత్యక్షమైన తర్వాత నాయన నీకేం కావాలో కోరుకో నాయన ఇస్తాను అని చెప్పేసి అన్నాయట అప్పుడు శంకరాచార్యులు అంటున్నారట స్వామి అశనం గరళం ఫణీ కళాపో వసనం చర్మచ వాహన మహోత్సహ మమ దాసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అని చెప్పేసి ప్రార్థిస్తారు శంకరాచార్యుల వారు అంటే అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే స్వామి ఇలాగ నాకు ఆకలిగా ఉంది మంచి భోజనం పెట్టించు అడుగుదామంటేనా నాయన నేను కాలకొట్ట విషయాన్ని మింగాను నాయన హారాహారాన్ని మింగాను నాయన కాబట్టి నీకు కావలిస్తే కొంత విషయం పెడతాను అంటావు స్వామి పోనీ నా స్వామి మంచి ఏదైనా ఒక మంచి ప్యాంట్ కానీ మంచి షర్ట్ కానీ ఏదైనా ఇప్పించండి అని చెప్పేసి అంటే నాయన నేను ఏరు చర్మం కట్టుకున్నాను నాయన అది కూడా ఇంతే ఇంత ఉంది దాంట్లో నీ కాలు కొంచెం చించిస్తాను అని చెప్పేసి అంటావు అది అడగడానికి వీల్లేదు పోనీ స్వామి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఇండ్ల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఒక మంచి ప్లాట్ ఇప్పించండి స్వామి అని చెప్పేసి అంటే నాయన నేను రుద్రభూమిలో ఉంటాను శ్మశానంలో ఉంటాను శ్మశానంలో 5 సెంట్లు ఎందుకు నాయన నీకు 10 సెంట్లు కావలిస్తే 10 తీసుకొని చెప్పేసి అంటావు కాబట్టి అది అడగడానికి వీల్లేదు పోనీ స్వామి కాలాలు మారిపోతున్నాయి కదా మరి ఏదైనా ముఖము అలంకారంగా ఉండడానికి ఏదో ఫౌడ్ మంచి ఫౌడ్ ఇప్పించండి స్వామి అని చెప్పేసి అంటే నాయన ఆ బూడిద కావాల్సింది ఉంది నాయన బూడి తీసుకొని చెప్పేసి అంటావు స్వామి నీకు ఇస్తాను ఇస్తాను అంటావే నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది స్వామి చెప్పు ముందు నా దగ్గర ఇది ఉందని చెప్తే నేను ఇది కావాలి అని అడుగుతాను స్వామి నీ దగ్గర ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేనేం అడగను స్వామి అయితే నీవేమో ఏదైనా అడుగు నాయన అంటున్నావు కాబట్టి సా నిశ్చల భక్తి రస్తు కాబట్టి ఏం కావాలి అంటే నిశ్చలమైన భక్తిని మాత్రం ప్రసాదించు చాలు చాలు స్వామి అని చెప్పేసి శంకరాచార్యుల వారు అలాగున పరమేశ్వరుని కోరుకున్నాయట అటువంటి నిర్మలమైన భక్తిని నిశ్చలమైన భక్తిని సద్గురునాథుడు శ్రీ శివానంద భారతీ స్వామి వారు మనకందరికీ ప్రసాదించి పోషించి రక్షించాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ నిజమైన భక్తులు కాబట్టి ఆ భక్తులు కాబట్టి మీరు ఈ పున్నమ రోజు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే టీవీ సీరియల్ వస్తున్నాయి ఆ టీవీ సీరియల్ విడిచిపెట్టేసి తర్వాత ఎన్నెన్నో విడిచిపెట్టేసి అన్ని కార్యక్రమాలు విడిచిపెట్టేసి మరి ఇక్కడికి స్వామి దర్శనానికి వచ్చారు అని చెప్పేసి అంటే నిజమైన భక్తులు మీరు కాబట్టి అటువంటి ఆ నిర్మలమైన భక్తిని నిశ్చలమైన భక్తిని సద్గురునాథులు మనందరికీ ప్రసాదించి పోషించి రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము తర్వాత ఇదంతా అయిన తర్వాత ఉపన్యాసాలు అయిన స్వాముల వారి ఆశీర్వసులు అయిన తర్వాత గుడిసెలపల్లి గాజులపల్లి రత్నమ్మ గారి తురాభార భక్తి తురాభారం ఉంది ఆ భక్తి తురాభార కార్యక్రమాన్ని అందరూ చూచి కరుణారా చూచి సంతోషించి స్వామి కృపకు పాత్ర అవుదురుగాక అని చెప్పేసి ఆశీర్వదిస్తూ శుభమస్తు శాంతి రస్తు సమస్త మంగళాది సంతు నమ పార్వతీపతిర మహాదేవ Ini bukan itu kapal. Ini bukan itu. Ini dia.